తెలంగాణలో లాక్ డౌన్ కట్టుదిట్టం చేశారు అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు లాక్ డౌన్ దృశ్య హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యటించారు లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు సిబ్బంది పని తీరును పరిశీలించిన డిజిపి మహేందర్ రెడ్డి మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి గారు మూడు కమిషనరేట్ పరిధిలో తిరుగుతూ ఇక్కడ లాక్ డౌన్ అమలు విధానాన్ని తెలుసుకుంటూ అక్కడ సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఉదయం నుంచి జరిగినటువంటి పరిస్థితిని డిజిపి గారిని తెలుసుకున్నారు సార్ ట్రై కమిషనరేట్ పరిధిలో ఉదయం నుంచి కూడా మీరు పర్యటిస్తున్నారు అక్కడక్కడ పలు చెక్ పోస్టులను కూడా పరిశీలించారు సో మీరు అనుకున్న విధంగా లాక్ డౌన్ అమలు అవుతుందా సార్ తెలంగాణలో రాష్ట్రమంతా కూడా లాక్ డౌన్ పకడ్బందీగా అమలు అవుతుంది అయితే మనం అనుకున్న సంఖ్య కంటే కూడా ప్రజలు ఎక్కువగా రోడ్ల మీదకి వస్తున్నారు కాబట్టి మనం ఇంకా కఠినమైనటువంటి నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది దీంట్లో ప్రజలందరికీ మనవి రోడ్ల మీదకి ఎవరు రావద్దు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రోడ్ల మీదకి రావద్దు మనకి మిగతా అవసరాల కొరకు ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆల్రెడీ రిలాక్సేషన్ ఇచ్చింది మనకి ఏ అవసరం ఉన్నా ఆ టైం లోనే చూసుకోవాలి మిగతా టైం లో కేవలం ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప మిగతా విషయాల్లో బయటికి రావొద్దని చెప్పేసి ప్రజలను కోరుతున్నాం సార్ అంతర్జాతీయ రహదారులు ఏవైతే తెలంగాణ బోర్డర్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఇతర రాష్ట్ర వాహనాలు ఈ అంబులెన్స్లు ఇతర ప్రైవేట్ వెహికల్స్ రాకుండా దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అంటే మనకి నేషనల్ హైవేస్ పైన ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది పర్మిటెడ్ 100% వాటిని పర్మిట్ చేస్తున్నాం అలాగే అంబులెన్స్ మూమెంట్స్ కూడా మనం 100% పర్మిట్ చేస్తున్నాం అట్లాగే ఎసెన్షియల్ అవసరాలు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు పాస్ తీసుకొని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పర్మిట్ చేస్తున్నాం బట్ మిగతా వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం సార్ మీరు ఈ కొద్ది కాలంలో ఎక్కువగా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి సార్ ఈరోజు మీరు పర్యటించిన ఈ పర్యటనలో ఎలాంటి రీజన్స్ చెప్తూ వీళ్ళు బయటకు వస్తున్నారు అదేనా ఫైండ్అవుట్ చేశారా సార్ ముఖ్యంగా కొంతమంది మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి పాత మెడికల్ యూనో ప్రిస్క్రిప్షన్స్ బిల్స్ ఒక సంవత్సరం క్రితమే 6 నెలల క్రితమే తీసుకొస్తున్నారు అలాంటివి తీసుకురావద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం అట్లాగే డెలివరీ బాయ్స్ అని చెప్పి వందల కొద్ది డెలివరీ బాయ్స్ రోడ్ల మీద ఉంటున్నారు అది కూడా కరెక్ట్ కాదు ఏదైనా డెలివరీ బాయ్స్ డెలివరీ ఏదైనా ఆర్గనైజేషను డెలివరీ చేయాలి అంటే పోలీసుల నుంచి పాసులు తీసుకుంటే తప్ప మనం పర్మిట్ చేయం వాళ్ళకి ఉదయం నుంచి కూడా ట్రై కమిషనరేట్ పరిధిలో డీజీపీ పర్యటన సాగుతుంది ముగ్గురు కమిషనర్లు కూడా దగ్గరుండి అక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని లాక్డౌన్ అమలుకు సంబంధించి కూడా ఇక్కడికక్కడ పరిశీలిస్తూనే ఉన్నారు ప్రస్తుతం మహిదీపట్నం ప్రాంతంలో డీజీపీ గారు పర్యటిస్తున్నటువంటి ప్రాంతం మహిదీపట్నం టోలీచౌక్ ఏరియాలలో ఇక్కడ మహేందర్ రెడ్డి డీజీ వచ్చినట్టు వెంటనే ఇక్కడ చెక్పోస్టు అలర్ట్ చేసి ఏ ఒక్క వాహనాన్ని వదలకుండా కూడా పోలీసులు అత్యంత క్షుణ్ణంగా తనిఖీ చేసి ఇక్కడ నుంచి వాహనాలు వదులుతున్నారు డీజీపీ గారు చెప్పిన విధంగానే అంతర్రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ బార్డర్కి వస్తున్నటువంటి వాహనాలపైన అనుమతి ఉంటేనే వాహనాలని అనుమతిస్తున్నాము ఈ అంబులెన్స్ అత్యంత ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా అంతర్జాతీయ రాష్ట్ర రూట్స్ నుంచి కూడా తెలంగాణకు వచ్చే విధంగా మేము అక్కడ చర్యలు చేపడుతున్నాము దాంతోపాటు ఈ ట్రై కమిషనరేట్ పరిధిలో ఈరోజు ఉదయం నుంచి చేసినటువంటి పర్యటనలో కొన్ని కొత్త రకాల విషయాలు కూడా వెల్లడయ్యాయి గతంలో అంటే గత ఏడాదికి సంబంధించినటువంటి బిల్స్ ప్రిస్క్రిప్షన్స్ ఈ రకమైన టాబ్లెట్స్ కావాలంటూ పెళ్లిళ్ళకు వెళ్తున్నామంటూ కూడా ఇట్లా సిల్లీ రీజన్స్ చెప్తూ రోడ్డుపైకి వచ్చి ఈ రకంగా వీళ్ళు ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ కూడా డీజీపీ గారు చెప్తున్నారు మొత్తానికి ఈరోజు డీజీపీ పర్యటన ఇటు మొదట సైబరాబాద్ నుంచి మొదలయ్యి ఆ తర్వాత రాచకొండ చివరిగా హైదరాబాద్ మహిదీపట్నానికి చేరుకొని ఇక్కడ ఈ మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెక్పోస్టులని అప్రమత్తం చేసి ప్రభుత్వం చెప్పిన విధంగానే లాక్డౌన్ అమలు చేయాల్సిందే కఠినంగా వ్యవహరించాల్సిందే రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్ చేయాల్సిందే అంటూ మాత్రం డీజీపీ మహేందర్ రెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాసరావు రవితేజ రాజ్ న్యూస్